ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి అందరూ కలిసి ఒకే వేదికపైకి వస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ కలయికపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు వీరు వాళ్ళ కార్యక్రమాలు సుజావుగా చేసుకుంటే అప్పుడు తర్వాత ఎన్నికలు పోర్తులు ఏం చేయబోతాం ఎన్ని మాట్లాడతాం తిరిగే స్వేచ్ఛ మాకుండి ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తే నిర్ణయం వాళ్ళది రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకునేది ఎన్నికల సమయంలో చాలా పార్టీలతో పెట్టుకున్నాం తెలుగుదేశం టిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు 2009 లో కాదంటారా మీరు 14 లో డిఫర్ అయ్యాం వేరియస్ కాంబినేషన్స్ అవన్నీ ఉంటాయి అది కాదు ఇష్యూ అంటే ఏది ఎప్పుడు చేయాలా ఏ విధంగా చేయాలి అనేది రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు ఉంటాయి ఆ వ్యూహాల్లో అన్నీ ఉంటాయి న్యాయ పోరాటం ప్రజా పోరాటం ఎలా ఎదుర్కోవాలి మా మిత్రపక్షమైన బీజేపీతో కూడా కూర్చొని మాట్లాడతాను దీని మీద తెలియజేస్తాను మిగతా అన్ని పార్టీలు ఎందుకంటే ఇది ఈ రోజు కొత్తది కాదు ఎమర్జెన్సీ టైంలో కూడా కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కానీ జనసంఘ్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ ఇంక్లూడింగ్ డయామెట్రికల్ ఆపోజిట్ ఐడియాలజీ ఉన్న పార్టీస్ కూడా ఒక వన్ ప్లస్ సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినాయి అలాగే నేను వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వాలంటే నా ఉద్దేశం ఏంటంటే అసలు నువ్వు డెమోక్రటిక్ ప్రాసెస్ నువ్వు ఎలా చేస్తేనే కదా వాళ్ళ మధ్య ప్రత్యేక మీటింగ్ అవసరమైన రిలేషన్ కాదు వాళ్ళది వాళ్ళ సంసారం చాలా కాలం నుంచి కంటిన్యూ అవుతుంది అనే మేము భావిస్తాం అది రియల్ అనేది ఎప్పటికప్పుడు ఇలాంటి ద్వారా అంతకుముందు నోటెల్లో కలిసినప్పుడు నిన్న కలిశాను కలిసి మా సంబంధం ఇది సక్రమము ఇదేదో పవిత్రమైంది అనేది చెప్పడం కోసం చేసిన డ్రామాలాగా అనిపిస్తుంది తప్ప దానికి అంత ముందు వేరే సిగ్నిఫికెన్స్ ఉందని నేను అనుకోవట్లేదు యాంటీ గవర్నమెంట్ ఓటు చీలని ఇవ్వకూడదు తీశారనే లైన్ ఏదైతే తీసుకున్నా ఆరోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సంబంధం కంటిన్యూ అవుతుంది నా ఫీలింగ్ అయితే దీనికి కథ స్టోరీ స్క్రీన్ ప్లే